పుష్పాటు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. డిసెంబర్ 4 రాత్రి 9:30 అర్ధరాత్రి 1 బెనిఫిట్ షోలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో బెనిఫిట్ షోలకు 800 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ షోలకు డిసెంబర్ 8 వరకు సింగిల్ స్క్రీన్ లో 150, మల్టీప్లెక్స్ లో 200 రూపాయల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్నటువంటి పాన్ ఇండియా మూవీ పుష్ప 2 కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచుకోవడానికి, దాంతో పాటు అదనపు షోస్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే బెనిఫిట్ షోస్ కి మాత్రము డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచి 1 దాకా కూడా వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి మాత్రం టికెట్ రేట్లు మాత్రం 800 రూపాయల దాకా కూడా పెంచుకోవడం. టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. డిసెంబర్ 4 రాత్రి 9:30 అర్ధరాత్రి 1 బెనిఫిట్ షోలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో బెనిఫిట్ షోకి సంబంధించి రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పుష్ప 2 సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎంత పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టికెట్ ధర? డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 సంబంధించి దాదాపుగా అంటే బెనిఫిట్ షోస్ కు ఒక రేటు పెంచడము, మిగతా షోస్ కు మరొక రేటు పెంచడం జరిగింది. అయితే డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్లు మాత్రం 800 రూపాయల దాకా కూడా పెంచుకోవడానికి ఇవ్వడం జరిగింది. అంటే 1 దాకా కూడా బెనిఫిట్ షోస్ కి ఆ రేటే వర్తిస్తుంది. తర్వాత తెల్లారుజాము నుంచి మిగతా షోస్ కు మాత్రము సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితేనేమో 200 రూపాయల దాకా కూడా పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే దీని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత నుంచి మరొక రకంగా రేట్లు కూడా పెంచడం జరిగింది. మొత్తానికి పుష్ప 2 కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ రేట్లు మాత్రం భారీ స్థాయిలో పెంచడం జరిగింది. ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి సినిమాకు కూడా 100 లేదంటే 150 రూపాయలు ఇలా పెంచుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం పుష్ప 2 కి మాత్రం కొంత ఎక్కువ మొత్తంలో మనం చూడొచ్చు. బెనిఫిట్ షోకి దాదాపు 800 రూపాయలు అంటే ఇది చాలా వరకు కూడా ఎక్కువ రేట్ అని కూడా చెప్పవచ్చు. అయినా కూడా ఫ్యాన్స్ కూడా వస్తారు చూస్తారని ఒక నమ్మకంతో మేకర్స్ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే డిసెంబర్ 5 నుంచి మాత్రం చూడొచ్చు ఇది మొత్తం కూడా దాదాపు 12,500 థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా పీక్ స్టేజ్ లో ఉండటం జరిగింది. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు టికెట్ల రేట్ పెంచడంతో ఇటు పుష్ప టీమ్ కూడా చాలా హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా పెంచబోతున్నట్టుగానే తెలుస్తుంది. మరి అవి ఏపీ గవర్నమెంట్ కూడా ఏ మేరకు టికెట్ల రేట్లు పెంచుతుందని కూడా ప్రస్తుతం టీమ్ అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. సుమా వెంకట్, బెనిఫిట్ షోలు ఎన్ని ప్లాన్ చేశారు? బెనిఫిట్ షోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక టికెట్ కి? టికెట్ బెనిఫిట్ షోకి మనం చూడొచ్చు రాత్రి 9:30 నుంచి కూడా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. అయితే ఇది 800 రూపాయలు ఇవ్వడం జరిగింది బెనిఫిట్ షోకి. గతంలో చూస్తుంటే చాలా తక్కువ రేట్ గా ఉండేది, 500 రూపాయలు అలా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే 800 రూపాయలకు బెనిఫిట్ షోకి టికెట్ రేట్లు పెంచడం అంటే ఎక్కువ భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ కి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండటం తోటి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచడం అనేది జరిగింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ వారికి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ వారికి ఇది టికెట్ రేట్లు ఇంతవరకు వర్తిస్తుంటాయి కాబట్టి మిగతా మళ్ళీ ఏపీలో మరి ఏ రకంగా ఉంటుంది అక్కడ కూడా ఇదే రేంజ్ లో పెంచుతారా లేకపోతే దీనికి కొంత తక్కువలో పెంచే అవకాశం ఉండదని కూడా చూడాలి. తెలంగాణలో మాత్రం ఇప్పుడు అత్యధిక స్థాయిలో టికెట్ రేట్లు పెంచడం అయితే జరిగింది కాబట్టి దాంతో పాటు అదనపు షోలు కూడా వేయటం జరిగింది కాబట్టి ఈ కలెక్షన్స్ పైన ఇప్పుడు మేకర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫస్ట్ డేనే దాదాపు 200+ దాకా కోట్ల దాకా కూడా వసూలు అయ్యే విధంగానే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సుమా వెంకట్ రెడ్డి, నార్మల్ గా సినిమా టికెట్ ధర ఎంత ఉంది, ఇప్పుడు పుష్ప 2కి ఎంత పెంచారు? మనం చూడొచ్చు ప్రస్తుతం సినిమా టికెట్లు చూస్తుంటే అంటే పాన్ ఇండియా సినిమాలకు మామూలుగా వస్తున్న సినిమాలకు అంటే స్టార్ హీరోల సినిమాలకు రేట్లు ఒక రకంగా ఉంటాయి. మామూలుగా సింగిల్ స్క్రీన్ లో మనం చూస్తాము 50 రూపాయలు లేదా 75 రూపాయలు, 100 రూపాయలు ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ మామూలుగా కామన్ టికెట్లు ఉంటాయి ఇవి. కానీ వీటికి మళ్ళీ అదనంగా ఇప్పుడు 150 రూపాయలు పెంచడం జరిగింది. అంటే సింగిల్ స్క్రీన్ లో ఇప్పుడు 150 రూపాయలు ఉన్న టికెట్ 300 రూపాయలు అవుతున్న పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో 295 రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు 200 రూపాయలు పెంచడం జరిగిందంటే
295 ప్లస్ 200 అంటే దాదాపు 500-600 రూపాయలు దీనికే పడుతుంది. జిఎస్టీ కలుపుకుంటే ఎక్కువ రేటే పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఫస్ట్ డే అంటే డిసెంబర్ 4 ఏదైతే ఉందో ఆ బెనిఫిట్స్ చూసుకుంటే 800 రూపాయలు పెంచడం జరిగింది. అంటే 800 ప్లస్ ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ మామూలుగా ఆ డేట్స్ లో ఉన్నటువంటి టికెట్ రేట్లు కలుపుకుంటే దాదాపు 1000 రూపాయలు పైన అయిపోతున్న పరిస్థితి. అంటే అఫీషియల్ గా మనం ఇప్పుడు చూస్తుంటే ఇది 1100 రూపాయల దాకా ఈ రేట్లు వచ్చేది. అంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు రూరల్ ఏరియా మరియు అర్బన్ తర్వాత సిటీలలో కూడా డిఫరెంట్ గా ఉంటుంటాయి. మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్ రేట్ లో ఉంటాయి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ రూరల్ లో చూసుకుంటే 50 రూపాయలు కూడా టికెట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అదే అర్బన్ వచ్చేసరికి సింగిల్ స్క్రీన్ దాదాపు 150 రూపాయలు ఉంటుంది. ఇలా ఏరియా వైజ్ గా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాకి దానికి ఇప్పుడు పెంచిన వాటికి కంపేర్ చేసుకుని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సుమా. థ్యాంక్ యూ వెంకట్.